మోడీని దెబ్బ కొట్టడం కోసం పాకిస్తాన్తో కాంగ్రెస్ పార్టీ టైఅప్ అయింది. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నా కూడా మోడీది మనం కూడా మొదలు ఇంతకుముందే అనుకున్నాం. ఇట్లాంటి అనవసరమైన మాటలు ప్రధానమంత్రి మాట్లాడదగ్గ మాటలు కాదు. బట్ కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ వేసుకుంటుంది ఎప్పటికప్పుడు. ఆ సెల్ఫ్ గోల్కి సజీవమైనటువంటి సాక్ష్యమే ఈ ఉదంతంలో అసలు మా వాళ్ళు కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా పాకిస్తాన్ వాళ్ళతో కలవలేదంట. ఆ తర్వాత మోడీని విమర్శించడం కోసం మన్మోహన్ సింగ్ని రంగంలోకి దించితే అవును కలిసాం, కలిసినంత మాత్రం తప్పే ఉంది, అది కేవలం ఒక విందులో కలవడం మాత్రమే. ఆ తర్వాత మొట్టమొదటి దీన్ని ఖండించిందేమో రణదీప్ సుర్జేవాలా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అయితే ఆ తర్వాత ఆనంద్ శర్మ రంగంలోకి దిగి అవును కలిశారు, భోజనాలు చేశారు, అందులో తప్పేమి, జర్నలిస్టులు కూడా వచ్చారని మాట్లాడారు. ముందు లేదని ఖండించడం ఎందుకు, ఆ తర్వాత ఉన్నదని చెప్పడం ఎందుకు, ఉంటే ఇక్కడ మీ ప్రభుత్వాలతో కూలగొట్టడం ఎందుకని చెప్పడం, ఇవంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఓవర్ యాక్షనా లేకపోతే సెల్ఫ్ గోల్ అనేటువంటిది ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలన్న జ్ఞానం లేకపోవడం. ఇంతకుముందు చైనాతో ఒక పక్కన మన సైనికులేమో తగవబడతా ఉంటే ఆ చైనాకి సంబంధించినటువంటి దౌత్యవేత్తలతో కాంగ్రెస్ పార్టీ కూర్చుని రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ప్రియాంక వదేరా వీళ్ళందరూ ఎందుకు కూర్చోవలసిన అవసరం వచ్చింది, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరూ ఎందుకు కూర్చోవలసి వచ్చింది అంటే వాళ్ళు ఏదో ఒక స్టాండ్ని ప్రతిపక్షానికి చెప్తే దానికి అనుగుణంగా అంటే గవర్నమెంట్ మీద ఆ రోజు చైనాకి సంబంధించిన ఇష్యూలో గవర్నమెంట్ మీద కాంగ్రెస్ ఆ తర్వాత ఒంటెద్దు దాడి చేసింది. ఈవేళ పాకిస్తాన్ ఇష్యూలో కూడా ఒక రకమైనటువంటి యాటిట్యూడ్ని ప్రదర్శిస్తుంది. ఎక్కడ ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలన్నది తెలియకనే గతంలో లాహోర్ దాకా వెళ్ళినటువంటి మన సైన్యాన్ని వెనక్కి పిలిపించేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ని పాకిస్తాన్కు వదిలిపెట్టినటువంటి ఘనత నాటి నుండి జవహర్లాల్ నెహ్రూ నాటి నుండి ప్రారంభమై ఆ తర్వాత బంగ్లాదేశ్ వారు అప్పుడు కూడా పోరాడి సాధించడానికి అవకాశం ఉన్నటువంటి సమయంలో కూడా విదేశాల వాళ్ళకి తలవగ్గిన లేకపోతే తనకి తాను హీరోయిన్ అనిపించుకోవడం కోసం ఇందిరాగాంధీ చేసినటువంటి కారణంగా బంగ్లాదేశ్ అయితే వేరుబడింది. ఆ రోజున పీఓకేని మనకివ్వమని అడిగేటువంటి సాహసం చేయకుండా తనకి తాను నాయకురాలనేటువంటి పేరుతో వదిలేసింది. దేశానికి కీలకమైనటువంటి సమయంలో కీలకమైనటువంటి బాధ్యతతో ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. సెల్ఫ్ గోల్ వేసుకోవడం అనేటువంటిది కరెక్టా కాదన్నది ఆ పార్టీని క్రాస్ చెక్ చేసుకోవాలి.